లో సిరలవాపు వెరికోస్ వెయిన్స్ బాధ నుండి శాశ్వత నివారణ పొందండి. అవిస్ హాస్పిటల్. డి డాన్స్ మాస్టర్ చైతన్య గారు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరం. అయితే అందరూ అనుకుంటారు షోస్ చేస్తూ ఉంటారు, నేమ్ ఫేమ్తో పాటు ఫైనాన్షియల్గా కూడా బాగా సెటిల్ అయిపోయారు అని. బట్ డి షో అనేది నాకు నేమ్ ఫేమ్ ఇచ్చింది, కానీ ఫైనాన్షియల్గా నేను చాలా స్ట్రగుల్స్లో ఉన్నాను. ఇప్పటికే నన్ను నమ్మి అప్పులు ఇచ్చిన వాళ్ళకి కూడా నేను సారీ చెప్తున్నాను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు అని. ఆయన ఒక సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేయటం అందరినీ కలిచివేస్తోంది. అయితే చైతన్యతో తనకున్న జ్ఞాపకాలను మనతో పాటు షేర్ చేసుకోవడానికి మరొక డాన్స్ మాస్టర్ వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రజెంట్ మనం గాజువాకలో ఉన్నాం. సో ఎప్పుడు చైతన్య గారు గాజువాక వచ్చినా ఇక్కడ ఒక హోటల్లోనే ఉంటారంట. చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచి వాళ్ళు అని వీళ్ళంతా చెప్తున్నారు. సో వెంకట్ గారు మీకేం మేడం? అండ్ అతను లాస్ట్ కాన్వర్జేషన్ ఎవరైతే ఈవెంట్ పవన్తో ఫోన్ కాల్స్ కానీ చాటింగ్ కానీ మీ ద్వారానే రిలీజ్ అయింది కదా, అసలు ఏంటండి అంత స్ట్రగుల్? ఏంటి స్ట్రగుల్ అంటే ఏమీ లేదండి. ఇప్పుడు మేము ఈవెంట్స్కి ఆర్టిస్టులు కావాలన్నప్పుడు మేము చైతన్య గారిని ఎప్రోచ్ అవుతాం. అయినప్పుడు ఆయన ఏంటంటే బాగా కమిటెడ్ అండి, మాట ఇస్తే మాట కోసమే ముందుకెళ్తాడు తప్ప. ఆర్టిస్టులు నేను కోఆర్డినేట్ చేశాను, నాకు కమిషన్ కావాలి, అమౌంట్ కావాలనే మైండ్ కాదు. అలా చేస్తూ చేస్తూ కొన్ని కొంతమంది ఈవెంట్ మేనేజర్ అమౌంట్ ఆగిపోవడం వల్ల తను ఇబ్బంది పడి అవి తీర్చడం కోసం వేరే వాళ్ళ దగ్గర ఇంట్రెస్ట్లు తీసుకొచ్చి వీళ్ళకిచ్చి మళ్ళీ ఆ టైంకి ముందు తెచ్చిన వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల వేరే వాళ్ళ దగ్గర తెచ్చి అలా సైకిల్స్ ఆ సైకిల్ చేయడం వల్ల మనీ సైకిల్ సరి చేసుకోకపోవడం వల్ల తను ఇబ్బంది పడ్డాడండి. ప్రాపర్గా బిల్స్ రావు. రెండవది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఒక అడ్జస్ట్మెంట్. సో కమిట్మెంట్ ఉన్న పర్సన్ కాబట్టి తను మిగతా వాళ్ళకి నేను న్యాయం చేయలేకపోతున్నాను అన్న పెయిన్ సెల్ఫీ వీడియోలో చాలా ఆయన వ్యక్తం చేయడం కూడా జరిగింది. అప్పు అనేది అసలు చేయకూడదు అని, అంటే ఒక రకంగా ఆయన వాయిస్ కూడా ఒక స్ట్రెస్కి గురైనట్టు. అప్పు అంటే తనకు తలకు మించి భారంగా ఉంది అన్న ఫీలింగ్ కూడా. అసలు ఎప్పుడైనా మీతో అట్లా షేర్ చేసుకున్నారా ఈ బిల్స్ రాలేదు? బిల్స్ రాకపోవడం అంటూ ఉండదండి. ఎక్కడో అంటే ఎవరో కొద్ది మొండి వాళ్ళు ఉంటారు, ఈరోజు రేపు ఎల్లుండి అని ఎలా తిప్పుతుంటారు. కానీ పెర్ఫార్మెన్స్ చేసిన కంటెస్టెంట్స్ మాత్రం అయిపోయినంటే అమౌంట్ కావాలని ఎక్కువ ఫోన్లు చేస్తుంటారు. ఆ ప్రెజర్ చైతన్య గారికి ఎక్కువైందండి. బాగా గతంలో నాకు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒకసారి ఇదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నాకు చెప్పడం జరిగింది. అనయ్య అమౌంట్ ఏమైనా అడ్జస్ట్ చేస్తారంటే చాలా తక్కువ అమౌంట్, అంటే చెప్పకూడదు అనుకున్నాను. మనిషి పోయినప్పుడు డబ్బులతో పనే ఉంది అనుకున్నాను, కానీ సందర్భం వచ్చింది చెప్పాలని చెప్తున్నాను. తనకి ఆ అమౌంట్ అడ్జస్ట్ చేసినప్పుడు అనయ్య మీ అమౌంట్ అప్పుడే ఇవ్వలేనంటే ఏం వద్దులే నాకు, నాకు చాలాసార్లు ఆర్టిస్టులు సప్లై చేసావు కదా, దాని బదులుగా ఇది ఉంచుకోలే అని చెప్పాను. తను హ్యాపీ ఫీల్ అయ్యాడు. అలాగే కొంతమంది తీసుకుంటే వాళ్ళకి ప్రెజర్ ఇచ్చారు తనకి, నాకు అమౌంట్లు ఎలాగైనా ఇవ్వాలి అన్నప్పుడు కూడా నేనే మధ్యలో మాట్లాడి ఆర్టిస్టులు పంపిస్తారులే ఆయన్ని ఇచ్చుకోలేని పరిస్థితి అని చెప్పి అప్పుడు ఆర్టిస్టులు పంపించడం జరిగింది. అయితే అప్పులున్నాడు ఒకసారి అడిగాను నేను, డీలో నీకు అమౌంట్ ఏం తక్కువ వస్తుందా, బాగానే చేస్తున్నవారు కదా, మీ క్రియేటివిటీ బాగుంది, మీ వర్క్ బాగుంది, మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే అందులో పెద్దగా అమౌంట్ రాదన్నయ్య గారు, వాళ్ళు ఒక ప్యాకేజ్ ఇస్తారు మాకు, ఆ ప్యాకేజీని మించి మేము పెట్టుబడి పెట్టి కాంపిటీషన్లో విన్నవాళ్ళని తాపత్రయం పడుతున్నాం మేము, అందువల్ల మేము పెట్టుబడి పెట్టవలసి వస్తుంది, దానికోసం కొంత అప్పు చేశాను నేను. ఇదంతా ఇంట్లో తెలీదు, ఇంట్లో ఏంటంటే నా ప్రపంచం వేరు, వాళ్ళ ప్రపంచం వేరు. నాన్నగారు బిజినెస్ చేసుకుంటారు, వైన్ షాపులు అవి ఉన్నాయి. ఈ ఫీల్డ్లోకి నేను రావడం వాళ్ళకి అంతగా నచ్చదు. నేను పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో మంచి మాస్టర్గా పేరు తెచ్చుకొని మా తల్లిదండ్రులకి పేరు ప్రఖ్యాతులు తెద్దాం అనుకున్నాను నేను. అందువల్ల ఈ రోజు కూడా 1 రూపాయి నేను వాళ్ళు అడగలేదని చెప్పి చెప్పడం జరిగింది. మరో క్వశ్చన్ కూడా అడిగాను నేను, నీకు అప్పులున్నాయి అన్నప్పుడు నువ్వు క్రియేటివిటీ మీద మైండ్ పెట్టలేవు కదా, నాన్నగారి దగ్గర సరౌండర్ అవ్వు, నాన్న నేను ఈ విధంగా వెళ్ళాలనుకుంటున్నాను నాన్నగారు, నాకు కొంత అమౌంట్ ఇవ్వండి అంటే లేదన్నయ్య నాకు అలాగ ఇష్టం లేదు అంటే అలా షేర్ చేసుకున్నా ఆ ప్రెషర్ తగ్గుండేదేమో, ఆ ఒత్తిడి కూడా తగ్గుండే. అవునండి, ఈ పరిస్థితి రాకపోనండి. ఎందుకంటే చాలాసార్లు చెప్పారు నాన్నగారు చాలా మంచి ఆయన, అమ్మకి నేను అంటే ప్రాణం, చెల్లంటే నాకు ప్రాణం అని చాలా ఫ్యామిలీ మ్యాన్లా మాట్లాడేవాడు అండి. చాలా మర్యాదస్తుడు, చాలా మంచివాడు ఆయన. ఎంత మర్యాదస్తుడు అంటే తను డీ స్టార్టింగ్ అప్పుడు నాకు పరిచయం అయ్యి ఈరోజు డీలో తనంటూ ఒక మోస్ట్ పవర్ఫుల్ సెలబ్రిటీ, అంటే చైతన్య మాస్టర్ అంటే ఒక స్టాంప్, ఈ రాజమౌళి గారు డైరెక్షన్ స్టాంప్ ఎలాగో చైతన్య మాస్టర్ అంటే డీలో అంత మంచి పేరు ఉంది తనకి. ఆ ఫీల్ కానీ, ఆ ఎమోషన్ కానీ, ఆ గర్వం కానీ, ఆ ఇగో కానీ ఎప్పుడు చూపించడు తను, ఒక్కొక్క టెంపోలో ఉంటాడు తను.
పలకరించే విధానం కానీ అన్నయ్య గారు అన్నగారు లేదా సార్ అంత మంచి వ్యక్తిలా చేయడం చాలా బాధాకరం అండి. ఫైనాన్షియల్గా ఫ్యామిలీ స్ట్రాంగ్ ఏనా అండి? అంటే తిను వాళ్ళ నాన్నగారికి షేర్ చేసుకోకపోవడం వల్ల ఇది జరిగిందంటే అనుకుంటున్నానండి. తను నాకు చెప్పడం అయితే నాన్నగారికి వైన్ షాప్స్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. బార్ షాప్స్ ఉన్నాయి, వైన్ షాప్స్ ఉన్నాయి, అక్కడేం ప్రాబ్లం లేదని చైతన్య నాకు చెప్పారు, ఆయనే చెప్పారు నాకు. తిను ఇండివిజువల్ డెసిషన్, అంటే తిను ఇండివిజువల్గా అంటే నా ఫైనాన్షియల్ విషయాలు కానీ లేకపోతే నా కెరియర్కి సంబంధించి ఫ్యామిలీ మీద ఎలాంటి ప్రెషర్ తేకూడదు అని ఒక ఆలోచన. మీకు తెలిసి అతనికి ఎంతవరకు అప్పులు ఉండొచ్చు అండి? అంటే ఆ వీడియోలో కూడా అప్పు అమ్మ బాబోయ్ అని కొంచెం చాలా ఇదిగా చెప్పారు. అంటే ఊహించుకోవడానికి కూడా చాలా కష్టం. అప్పు చేస్తే కనుక దాన్ని మెయింటైన్ చేయడం, దాన్ని తీర్చడం, కెపాసిటీకి మించి అప్పుకు వెళ్తే ఎంత భారంగా ఉంటుంది అనేది తన కళ్ళల్లో తన వాయిస్లో మనకు కనిపించింది. మీకు తెలిసి ఎంతవరకు అప్పు ఉండుండొచ్చు? ఎక్కువ ఉండదండి. ఆహా, ఎందుకంటే అంత జలసా చేసి మనిషి కూడా కాదు. ల్యాక్స్లోనే ఉండొచ్చు, తక్కువలోనే ఉండొచ్చు. ఆ అమౌంట్కి కూడా ఇబ్బంది ఎలా ఉంటుందంటే ఈ పంపించిన కంటెస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు కంటిన్యూగా ఫోన్ చేసి పాత పేమెంట్ ఇస్తే నేను నెక్స్ట్ ఈవెంట్కి వెళ్తాం మేము, ఈయన కోఆర్డినేట్ చేస్తుంటాడు మధ్యలో. ఇప్పుడు నాకు ఇద్దరు సెలబ్రిటీస్ కావాలి, మేము డేట్ చెప్తాం, బ్రదర్ ఇలాగ మాకు ఈ ఈ సెలబ్రిటీస్ కావాలి, ఈ బడ్జెట్లో కావాలన్నప్పుడు ఓకే అన్నయ్య గారు పాపం అమౌంట్ కొంచెం ఆలోచించాడు, మాట ఇస్తాడు. మాట ఇచ్చిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళకి తన ఏమైనా పేమెంట్ బ్యాలెన్స్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మాస్టరు మొన్న పేమెంట్ కూడా ఇవ్వలేదు మాకు, ఇస్తేనే మేము వస్తామంటారు. అలా కొందరి దగ్గర కొందరు అమౌంట్ ఈ నేను ఉండిపోవడం వల్ల వాళ్ళు రెగ్యులర్గా ఫోన్లు చేయటం, తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ కమిటీ మేము వెళ్ళమని చెప్పడం, దానివల్లనే తిని ఇలా చేసుకోవడానికి నేను అనుకుంటున్నాను. రొటేషన్ కూడా అవ్వలేదు. ఇప్పుడు ఒక ఈవెంట్ తను బుక్ చేస్తే కనుక ఎంతవరకు చార్జ్ చేస్తారు? తన తన వెనక అతను ఉన్న టీం ఎంతమంది అండి? టోటల్ డీలో ఉన్న ప్రతి కంటెస్టెంట్ చైతన్య గారిని బాగా ఇష్టపడతారు, ఆయన ఎక్కడ ఈవెంట్ అనేది చెప్తే వెళ్తారు. అందరితోనే ఆయనకి మంచి పరిచయాలు ఉన్నాయండి. ఈ మనీ మేనేజ్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోవచ్చు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన చూసుకున్న విధానం కానీ చాలామంది పిల్లల్లో ఒక తండ్రిలాగా ఒక అన్నదమ్ముడిలాగా ఆడపిల్లలని మగవాళ్ళని అందరినీ బాగా చూసుకుంటారండి ఆయన. అందరూ వస్తారు ఆయనతో. ఈ అమౌంట్ విషయంలో ఏమైనా చిన్న చిన్న తేడాలు వచ్చి ఎవరో వెళ్ళకపోయి ఉండొచ్చు కానీ దానికే మనస్తాపం చెంది నేను మాటిస్తే ఏ ఆర్టిస్ట్ని అయినా పంపించగలరు కదా, ఇక నేను ముందు ముందు పంపించలేనేమో అనే ఉద్దేశంతో అలా చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఏం చూసే వాళ్ళకి షోస్లో ఆ సెట్టింగ్స్ అవన్నీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మనకి ఇస్తున్నారు అండ్ వీళ్ళు ఫుల్ సెటిల్డ్ అని అనుకుంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు అందులో చైతన్య గారు చెప్పినట్టు డీలోకి వచ్చినాక నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, కానీ ఫైనాన్షియల్గా మేమంతా సెటిల్ కాలేకపోయాము అని కొంతమంది అనుకుంటారు. ఇంక ఈ షోస్ వదిలేద్దాం, బయటకు వస్తే ఇండివిజువల్గా ఈవెంట్స్ చేసుకుంటేనే బాగా సంపాదించవచ్చు అని ఆలోచన. అట్లా ఎప్పుడైనా షేర్ చేసుకున్నాడు చైతన్య? చెప్పారండి, అక్కడ పెద్దగా అమౌంట్ రాదన్నయ్య గారు, మంచి ప్లాట్ఫామ్ ఇస్తారు, మనకి కావాల్సిన రెస్పెక్ట్ దొరుకుతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఆ సాంగ్ వాడుతున్న ప్రాపర్టీస్కి, ప్రాక్టీసెస్కి, ప్రాక్టీస్ టైంలో ఆ బ్యాక్గ్రౌండ్ డ్యాన్సెస్కి, వాళ్ళకి మనం ఫుడ్ అది పెట్టడానికి అకామిడేషన్ సరిపోతాయండి అని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ చేసిన తర్వాత డబ్బులేం వాళ్ళ దగ్గర ఉండవండి. ఆ స్క్రీన్ మీద కనబడ్డాక అది పబ్లిక్ చూసి ఆహా పలానా కొరియోగ్రాఫరు పలానా డాన్సరు చాలా బాగా చేస్తున్నారని చెప్పి వాళ్ళు గుర్తించి మాలాటి ఈవెంట్ చేసిన వాళ్ళు అడిగితే మేము తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఆ షోకి వెళ్ళాక వీళ్ళు ఒక సెలబ్రిటీగా మారుతారు కాబట్టి ఈవెంట్స్ ఎక్కువగా వస్తాయి. అంతేనండి. అప్పుడు పేమెంట్ కూడా కొంచెం బయట పెరుగుతుందండి ఆటోమేటిక్గా. ఇప్పుడు మామూలుగా సామాన్యంగా డ్యాన్స్ చేసిన బ్యాక్గ్రౌండ్ డాన్సర్కి మేము 1000 రూపాయలు ఇస్తాం అబ్బాయికి, లేదా ఇంకా బాగా చేస్తే 2000 ఇస్తాం, అమ్మాయిలకు ఒక 4000 నుంచి 5000 ఇస్తాం. అదే డీలో చేసిన కంటెస్టెంట్స్కి అబ్బాయికి ఒక 20 నుంచి 25 ఇస్తాం, అమ్మాయికి ఒక 20 నుంచి 25 ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ కష్టం వేరు, వాళ్ళ టాలెంట్ వేరే అని చెప్పి మేము రెమ్యునరేషన్స్ ఇస్తామండి. అలా పెరుగుతుంది ఆ ప్లాట్ఫామ్. వాళ్ళు బెనిఫిట్ ఏంటంటే 1:20 రేషియోలో రేట్ పెరుగుతుందండి వాళ్ళకి. అమ్మ నాన్న చెల్లి వాళ్ళ కేరింగ్ కోసం తను కూడా ఒక ఫ్యూ వర్డ్స్ చెప్పారు అందులో. సో మ్యారేజ్ లైఫ్ కోసం ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ అట్లా ఏమైనా మీతో ఎప్పుడైనా షేర్ చేసుకోవడం? అది ఎప్పుడు లేదండి. సరదాగా కొన్ని కొన్ని సందర్భాలు అన్నాను నేను, ఏ చైతన్య ఎప్పుడు మ్యారేజ్ అని అడగడం జరిగింది. లేదన్నయ్య గారు నేను ఫిల్మ్ డ్యాన్స్ మాస్టర్ అవ్వాలి, నేను కొరియోగ్రాఫర్గా గుర్తింపు తెచ్చుకోవాలి, మీకు తెలియకుండా చేసుకుంటాను అన్నయ్య గారు అని మాట్లాడేవారండి తను. తనకి ఏమి ఇష్టం అండి చైతన్యకి ఎక్కువగా? ఎలా ఉండడం ఇష్టం, ఏమి ఇష్టం? రూమ్ తీసుకొని ఏదైనా ఈవెంట్కి వచ్చినప్పుడు ఎస్బిటి హోటల్లో రూమ్ తీసుకునేవారు గాజువాకలో. ఆ రోజు ఈవెంట్కి వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరుంటే వాళ్ళందరికీ ఫుడ్ ఆయనే ప్రొవైడ్ చేసి
వాళ్ళతోనే స్పెండ్ చేసి వాళ్ళతోనే తిని ఇక్కడ ఏమైనా పార్టీ చేసుకున్నా వాళ్ళతోనే పార్టీ చేసుకొని వాళ్ళందరితో ఉండడం ఇష్టం. కానీ ఆ ఉన్న టైంలో మొత్తం ఖర్చు అంతా అయిందే, ప్రతి రూపాయి అయిందే. ఎందుకంటే నేను విన్నాను, నేను ఎస్బి హోటల్లో ఈ సర్వ్ చేసిన అబ్బాయి నాకు బాగా తెలుసు, తను చెప్పడం జరిగింది. అనయ్య చైతన్యం వచ్చినప్పుడల్లా అందరూ చేరుతారు, పాప మొత్తం ఆయనే పెడతారు అనయ్య, చాలా మంచివారు అనే ఆయన అని చెప్పి తను కూడా చెప్పడం జరిగింది. తను కూడా బాధపడుతున్నాడు, ఎప్పుడు ఎక్కడే ఉన్న మనిషి ఇప్పుడు ఇక్కడ రాడనే ఉద్దేశంతో ఆయన కూడా బాధపడుతున్నాడు. షోస్ నుంచి ఫిల్మ్ కొరియోగ్రాఫర్గా ఫిల్మ్ డాన్సర్గా మారాలి అనుకున్నది తన ఏమి? సో తనకు ఒక ఇన్స్పిరేషన్ వీళ్ళు అని ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? ప్రభుదేవ గారు అండి, ప్రభుదేవ గారు, లారెన్స్ మాస్టర్ గారు, తర్వాత శాఖర్ మాస్టర్ గారు, గణేష్ మాస్టర్ గారు, జానీ మాస్టర్ గారు, ఈ ఐదు పేర్లు ఎక్కువ చెప్పేవారు నాకు. వాళ్ళ తర్వాత నీ వర్క్ చూస్తుంటే నువ్వు వాళ్ళ తర్వాత నువ్వు ఉంటావు ఏమో చేద్దాం అనివ్వండి. నేను ఆయన మంచి వర్కర్ అండి, అంటే నేను 24 ఇయర్స్ నుంచి డాన్స్ మాస్టర్ని, తర్వాత ఫిల్మ్ వైపు డైరెక్టర్గా కన్వర్ట్ అయ్యాను నేను. ఆయన వర్క్ చూస్తుంటే నాకే అనిపించింది బా చాలా మంచి మాస్టరు, ఆయన ఎక్స్ప్రెషన్ కానీ ఆయన స్టైల్ కానీ అద్భుతం అండి, మంచి కొరియోగ్రాఫర్ని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మిస్ అయినట్టే. తను ఎవరైనా డాన్సర్స్ని తయారు చేశారా మన వైజాగ్లో కానీ? చాలామంది అండి, చాలామంది ఆయన వల్లే డీ వర్క్ వెళ్ళారు. వైజాగ్ విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుంచి ఈరోజు డీలో కనబడుతున్న బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ చాలామంది వైయా చైతన్య గారి ద్వారా వెళ్ళారు. అందుకని నిన్న ఆయన అంత్యక్రియల టైంలో అంటే నాకు మా పిన్ని గారికి చాలా సీరియస్గా ఉండడం వలన నేను వెళ్ళలేకపోయాను. తను ఎవరెవరికైతే అవకాశం ఇచ్చారో వాళ్ళందరూ వెళ్ళి నిన్ను కళ్ళని నీళ్ళు పెట్టుకుంటూ బాధతో డాన్స్ చేస్తున్న వాళ్ళు అర్పించారు. మీరు చూసారో లేదో అందరూ వెళ్ళారండి, వాళ్ళందరూ ఆయన ద్వారా వెళ్ళిన వాళ్ళే, అందరూ అభిమానిస్తారు. అంటే మనకి క్లోజ్డ్గా ఉన్న వాళ్ళ మెంటాలిటీ కానీ వాళ్ళ పర్సనాలిటీ గురించి మనకి కొంత రివ్యూ ఉంటుంది. అవును, చైతన్య ఇలాగా సెల్ఫీ వీడియో ఆత్మహత్య చేసుకోవడం మీరు అసలు నమ్మగలిగారా? ఏంటి అప్పటి వరకు బాగా ఉండిన పర్సన్? నేను షాక్ అయ్యానండి. నాకు మన గంగవరం ఉందిగా మా పక్క విలేజ్, గంగవరం నుంచి ఒక డాన్స్ మాస్టర్ వాట్సాప్లో మెసేజ్ చేశారు నాకు, అనే ఇది పొజిషన్ అని. చూడగానే షాక్ అయ్యాను నేను. అంటే మాది విశాఖ డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ అని ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో పెట్టాడు. చూసి అన్న ఫోన్ చేశాను, ఇది నిజమా అబద్ధమా అని. చేస్తే తను బాధపడుతూ అని ఇలా చనిపోయారని చెప్పాడు. ఈలోపే మొత్తం వైరల్ అయ్యి వీడియో రావడం, నాకు మరో తమ్ముడు ఆయన డైరెక్ట్ ఆయన వీడియో ఆయన వాయిస్తో పాటు వీడియో పెట్టడం జరిగింది. ఇప్పుడు లాస్ట్ చైతన్య కాన్వర్జేషను ఈవెంట్ పవన్తో ఉంది, ఒక 45 మినిట్స్ బిఫోర్ అనుకుంటా. ఏంటి ఒక పర్సన్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాడు చైతన్య గారు, నేను ఇస్తున్నాను కాసేపట్లో నాకు అమౌంట్ వస్తుంది నీ ద్వారా పంపిస్తాను. ఎవరు పర్సన్, ఏంటి అంత వాళ్ళకి ఇవ్వాల్సిందా లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా ప్రెషర్ ఉందా తినికి? యాక్చువల్ ఇందాక చెప్పాను కదండి, గతంలో ఏమైనా బ్యాలెన్స్లు ఉంటే ఆ బ్యాలెన్స్ మాకు ఇస్తేనే మాస్టర్ మేము వేరే ఈవెంట్కి వెళ్తామని ప్రెషర్ ఒకటి ఉంటుంది కదండి. ఆ ప్రెషర్లో భాగంగానే చైతన్య గారు ఎవరికో మాట ఇచ్చున్నారు సెకండ్ డేట్కి, వాయిస్లో నేను కూడా విన్నాను. సెకండ్ డేట్కి పలానా సాయి నైన్కా వాళ్ళు వస్తారని చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను అమౌంట్ బ్యాలెన్స్ ఉండడం వాళ్ళు వెళ్ళరేమో అని చెప్పి పవన్ అండ్ అబ్బాయి ఫోన్ చేసి వాళ్ళిద్దరికి ఉన్న క్లోజ్నెస్ వల్ల ఫోన్ చేసి నువ్వే బుక్ చేశానని చెప్పు, ఈవెంట్ నువ్వే ఆర్గనైజ్ చేస్తానని చెప్పు, నేను నీకు అమౌంట్ రిటర్న్ కొట్టేస్తాను, వాళ్ళకి పంపించి వాళ్ళు తీసుకొచ్చి షో ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి బ్యాడ్ నేమ్ లేకుండా చూడమన్నాడు. అంత మహాన్ బాడీ అండి, చనిపోయే ముందు కూడా అంటే ఎంత గొప్పడు చూడండి, ఎంత గొప్పడు చూడండి. తను చనిపోవడానికి సిద్ధపడి కూడా ఎవరు ఈవెంట్ అయితే ఒప్పుకున్నారో ఈవెంట్ ఆగకూడదన్న ఆలోచన అంటే ఎంత గొప్పడు చూడండి. అది అందుకని అందరం బాధపడుతున్నాం, అంత అంత కమిట్మెంట్ ఎవరికి ఉండదండి. నేను ఎలాగ వెళ్ళిపోతున్నానులే, ఎవరి ఈవెంట్ ఏమైపోతే నాకే చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ అలాంటి తను నిర్ణయం తీసుకున్న ముందు కూడా జస్ట్ 3:30, 3:35 ఆ మధ్యలో నేను చనిపోయారు. తను 2:35 అంటే 1 అవర్ బిఫోర్ ఈ చాట్ లిస్ట్ అనేది నాకు పవన్ ఫోన్ చేశాడు. నాకు నాకు రిలేషన్ తను, బావగారు ఇలా జరిగింది ఫైనాన్షియల్గా కొద్ది అమౌంట్ కూడా నేను ఇచ్చున్నానని నాకు చెప్పడం జరిగింది. అది తర్వాత డబ్బుదే ఉందిలే మనిషి పోయాక నువ్వు అర్జెంటుగా అది నాకు పంపించని చెప్పి నేను మీకు మీడియాకి ఇవ్వడం జరిగింది. నిజానిజాలు తెలియాలి కదని. సో మనం ఏదైనా మనకు బాగా తెలిసిన వ్యక్తులు లేరు సడన్గా అనేటప్పటికీ చాలా మిస్ అవుతుంటాం. అలాంటిది ఒక మంచి కొడుకుని ఆ పేరెంట్స్ మిస్ అయ్యారు, ఒక మంచి అన్నని ఆ చెల్లి మిస్ అయింది. ఫైనల్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆ కుటుంబాన్ని చైతన్య గారు మోసం చేసినట్టేనండి, ఎందుకంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు, నువ్వు సక్సెస్ అవ్వు సాధించు నీ పని నువ్వు బాగా చేసుకెళ్ళని చెప్పి తిన్నుంచి ఒక రూపాయి కూడా లాశించకుండా అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు
దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి తప్ప అనవసరం వాటికి ముందుకెళ్ళి అన్నిట్లో మధ్యలో దూరి తన జీవితాన్ని తను పాడు చేసుకొని వాళ్ళు కూడా డిస్టర్బ్ చేసినట్టే కదండి. ఏముంది, వాళ్ళు ధైర్యంగా ఉండాలి. వాళ్ళ కొడుకు దూరమైనా ఈ డీ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కానీ వాళ్ళ అబ్బాయితో వర్క్ చేసిన మొత్తం మాస్టర్స్ కానీ వాళ్ళకి పెద్ద కుటుంబం ఉన్నట్టే, అంటే వాళ్ళకి ఆర్థికంగా వీళ్ళు సహాయం చేయని అవసరం లేదు కానీ వాళ్ళకి ఏమైనా అవసరం అయితే మంది వీళ్ళు వెళ్ళి నిలబడతారు. డీలో ఉన్న పండు మాస్టర్ కానీ మా మహేష్ కానీ బాబీ కానీ సోమేశ్ రాజు ఇలా అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళి నిలబడతారండి అవసరమైతే.